ఇంకోటి అండి, ఈ ఫ్రీలాన్సర్ గుర్తు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనకి కొంతమందికి పెర్ఫామ్ చేయలేరు వాళ్ళు, ఏదైనా ఏదో చెయ్యండి, ఏదో చెయ్యండి, మరి మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా వాళ్ళకి, ఏదైనా చెయ్యండి అంటే వాళ్ళు ఏం చేయట్లేదండి, నేనేం తీయలేనండి. అలా ఏమో యాక్టర్లు అండి, యాక్షన్ అగా ఇలా ఏమైనా హావభావాలు ఇవ్వగలుగుతారండి. ఇప్పుడు యాక్షన్ అని చెప్పగానే చేస్తే మీరు చేయడం ఏంటండి, నేనే తీసేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఆ హావభావాలు వ్యక్తం చేయడం తెలియదు కాబట్టి, వాళ్ళు పెర్ఫామ్ చేయలేరు కాబట్టి మీకు 10,000 రూపాయలు ఇచ్చి పంపించింది. మీ సత్తా ఏంటి అక్కడ చూపిస్తారు అన్న దాని గురించి మీకు ఇచ్చి పంపించిదండి. మీ పని ఏంటి, మీరు వర్క్ చేస్తూ మీరు వాళ్ళ చేత పెర్ఫామ్ చేయించుకోగలగలండి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని, వాళ్ళ ఉన్న స్కిల్ ని మీరు బయట తీయగలగాలి. అంతే కదా మీకు ఇచ్చే అమౌంట్. ఇప్పుడు అందంగా ఉన్న బ్రైడ్స్ కానీ, అందంగా ఉన్న గ్రూమ్స్ కానీ ఎవరైనా తెస్తారండి, మీరు తీపిండి గుడ్డోడు తెస్తాడు, మామూలు రోడ్డు మీద వెళ్ళి బుడ్డోడు తెస్తాడు, వాళ్ళకి కాదు కదండి. ఇప్పుడు ఎవరైతే బ్యూటీ లెస్ ఉన్నారో, ఎవరైతే మామూలుగా ఉన్నారో, వాళ్ళకి మీరు ప్రజెంట్ చేయగలగాలి, వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకోగలగాలి. మీ టాలెంట్ ఏంటో అన్నది ఆ సత్తా మీద చూపించారండి. అందం ఉన్న వాళ్ళ మీద ఎవరైనా తీయగలుగుతారు, పెర్ఫామ్ చేస్తే ఎవరైనా తీయగలుగుతారండి. అలా యాక్టర్స్ కాదు కదండి. ఎవరైనా మనం చెయ్యలేని పనులు, ఎవరు ప్రజెంట్ చేయలేని పనులు చేయగలడం, మనం ఉన్న క్రియేటివిటీ బయట పెట్టాలండి. అది అర్థమైందండి. ఇదొక విషయం నేను చాలా మంది దగ్గర, కొంతమంది దగ్గర గమనించానండి. నేను అంటే పెర్ఫామ్ చేయగలిగే వాళ్ళు బాగా తీసి, పెర్ఫామ్ చేయగలిగే వాళ్ళేమో ఇలా ముడుచు కూర్చుని, ఏంటండి ఇది, మనం అక్కడికి వెళ్ళాము కూర్చున్నాం, ఏదో రకంగా మనం ఎంతో కొంత అవుట్పుట్ రప్పించి కూడా ప్రయత్నం చేయాలండి. అర్థమైందండి. అది మనం ఇన్ టైంలో వెళ్ళాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుండాలి, వాళ్ళతో మీరు రిలేషన్షిప్ బాండింగ్ పెంచుకోవాలి, ఏదో రకంగా ప్రజెంట్ చేయగలగాలి అవుట్పుట్. మనం న్యాయం మనం చేయాలి కదండి, మనం తీసుకున్న డబ్బులకి మన ధర్మంగా మనం ప్రజెంట్ చేయగలగాలి కదా. ఇది నేను చెప్పేదండి. దయచేసి అర్థం చేసుకోండి పరిస్థితుల్ని, స్టూడియోలు పడే ఇబ్బందులు, వాళ్ళతో తర్వాత ఫేస్ చేయవలసిన పరిస్థితులు చాలా సంవత్సరాల తరపు ఉంటాయి. మీరు ఒక్కరోజు వెళ్ళిపోతారు, మేము వాళ్ళతో పాటు 4-5 నెలలు, 6-7 నెలలు కూడా ట్రావెల్ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మేము వాళ్ళతో సమాధానం చెప్పాలండి. దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అండి. ఏదో మేము చెప్తామని కాదు, రేపు మీరు ఇండివిజువల్ గా ప్రజెంట్ చేసినప్పుడు అవతలోడు కూడా మీరు ఒక్కళ్ళు టాప్ క్యాండిడేట్ వీడియోగ్రఫీ తీస్తారు, అది సబ్జెక్ట్ ఫోటోగ్రఫీ తీస్తారు, మిగతా నలుగురు కూడా మీకు కరెక్ట్ గా తీయకపోతే మీరేం పీకలేరండి, మీరేం చేయలేరు కూడా. అది రేపు మాకు ఎదురయ్యేదే మీకు ఎదురవ్వచ్చు. అది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తారని నేను భావిస్తున్నాను. ఏదో నేను చెప్పానని కాదు, అది మీ మనసుకి మీ గుండెల మీద చేసుకుని మీరే ప్రశ్నించుకుని మీరే చూడండి. జై హింద్. చాలా మంది అడిగే స్టూడియోలో నన్ను ఈ వీడియో చేయమని అడిగారు. ఇది మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న స్టూడియోలు అందరికీ కూడా ఈ వీడియో అంకితం అండి. ఉంటానండి. జై హింద్. మీ భాస్కర్ రైస్.